నగరంలో డివిజన్ పార్కులను ఒక్కొక్కటిగా సుందరీకరించి ప్రజలకు అంకితం చేస్తున్నామన్నారు కరీంనగర్ ప్రథమ పౌరుడు సునీల్ రావు. కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ నగరంగా తీర్చేందుకు మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ల సహకారంతో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం గతంలో ఎప్పుడు లేనని నిధులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు విడుదల చేస్తున్నారన్నారు. వారి ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతామన్నారు. పార్కుల అభివృద్ధిలో భాగంగా కరీంనగర్ 6వ డివిజన్ హౌసింగ్ బోర్డులో డివిజన్ పార్క్ సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రారంభోత్సవ పనులకు స్థానిక కార్పొరేటర్ కోల మాలతీ సంపత్తో కలిసి మేయర్ సునీల్ రావు భూమి పూజ చేశారు. డిజైన్ ప్రకారం రూపొందించిన అన్ని వస్తువులతో నాణ్యత పరంగా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. 6, 7వ డివిజన్ పరిధిలో ఉన్న హౌసింగ్ బోర్డును మోడర్న్ కాలనీగా తీర్చిదిద్దేందుకు పనులు కొనసాగిస్తున్నామన్నారు మేయర్ సునీల్ రావు. ఇప్పటికే డివిజన్లో 2 పార్కులకు భూమి పూజ చేసి సుందరీకరణ పనులు ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా ఈరోజు 6వ డివిజన్ పరిధిలో గల డివిజన్ పార్కును స్థానిక ప్రజల సౌకర్యార్థం 34 లక్షల నిధులతో పనులు ప్రారంభించామని తెలిపారు. స్థానికంగా ఉన్న ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు, పిల్లలు ఆడుకునేందుకు, చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునేందుకు పార్కులో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. పార్కులో చక్కటి గ్రీనరీతో పాటు బెంచులు, పిల్లలకు ఆట వస్తువులు, స్టేజ్ నిర్మాణం చేపట్టి పార్కును అందంగా తీర్చిదిద్దాం మని తెలిపారు. ఇప్పటికే హౌసింగ్ బోర్డు కాలనీలో స్మార్ట్ సిటీ కింద రోడ్డు నిర్మాణం కొనసాగుతుందని, త్వరలో రోడ్లు, డ్రైనేజీలు పూర్తి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని మేయర్ తెలిపారు. నగర వ్యాప్తంగా డివిజన్లలో ఉన్న స్థలాలు కాపాడేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుని వాటిని ప్రజల సౌకర్యం కోసం పార్కులుగా మారుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ రామన్, ఏఈ వాణి, స్థానికులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మొదటి విడతగా దాదాపు 8 లక్షల రూపాయలతో డ్రైనేజ్ సౌకర్యం గల్లీలో కల్పించడం జరుగుతున్నది. డ్రైనేజ్ దాని తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ వేసి మంచి ఫార్మేషన్ చేసిన తర్వాత భవిష్యత్తులో మంచి సీసీ రోడ్గా మార్చేది కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా శివారు ప్రాంతం 9వ డివిజన్ చాలా పెద్ద ప్రాంతం. విస్తీర్ణ పరంగా కూడా కరీంనగర్లో ఉన్న డివిజన్ 4-5 డివిజన్లో పెద్ద డివిజన్లో 9వ డివిజన్ ఒక డివిజన్ కాబట్టి నిధులను చాలా పెద్ద ఎత్తున కేటాయించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే సమస్యలు కూడా ఆ విధంగా ఉన్నాయి. చాలామంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు నిర్మించుకొని రోడ్డు మాస్టర్ ప్లాన్ రోడ్స్ లేక చిన్న చిన్న రోడ్స్, అదేకాకుండా ఈ బైపాస్ రోడ్ వరకు కూడా ఉన్నది కాబట్టి చాలా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా కూడా కలుపుకొని ఉన్నది కాబట్టి చాలా అవసరాలు కూడా వ్యక్తిగా చాలా ఉన్నాయి కాబట్టి ఏ దానిలో కూడా ఎన్నికోకుండా మన వాటర్ సప్లై పైప్ లైన్ కూడా ప్రెషర్ లేని కొత్త వాటర్ సప్లై పైప్ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది. అంతేవిధంగా మంచి పార్క్స్ కూడా 2 పార్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా రోడ్స్, డ్రైన్స్ సంబంధించి కూడా చాలా నిధులు కేటాయింపు చేశాను. ఈ 3-4 మాసాల్లో కేటాయించిన నిధుల నుంచి ఈ వరుస కంప్లీట్ చేసుకొని మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున డివిజన్ నిధులు కేటాయింపు చేసి